పట్టేసింది అంటాడు. నిద్ర సుఖస్వరూపం, రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఆ నిద్రలో ఇంద్రియములకు శక్తినిస్తాడు. ఆ నిద్ర లేదనుకోండి ఆకలేదు, ఆకలి లేదనుకోండి నిద్ర పట్టదు. ఈ కంటికి కడుపుకి ఉండే సంబంధం, కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది, కనురెప్ప తెరిచి ఉండాలనుకోండి కడుపు సాత్విక పదార్థంతో బాగా ఖాళీగా ఉండాలి. అందుకే ఉపవాస నియమంలో అన్నం పెట్టకుండా పాలు లాంటివి పోసి నించోపెట్టమంటారు శరీరాన్ని. అంతేగాని కడుపు నిండా తిని ఇచ్చండి, ఎవడు చెప్పాడండి ఉపవాసం చేయమని? నీ కర్మ తిను ఆవలింతలు వచ్చి కళ్ళు మూతలు పడి కింద పడతావు. కంటికి కడుపుకి సంబంధం ఉంటుంది. రాత్రి నిద్రపోకపోతే పొద్దున్న ఆకలేదు, పొద్దున్న ఆకలి కడుపు నిండా తినకపోతే రాత్రి నిద్ర పట్టదు. ఈ రెండు సక్రమంగా లేవు అంటే ఆరోగ్యం బాగులేదని గుర్తు. అందుకే ధృతరాష్ట్రుడు మహాభారతంలో విదురుణ్ణి పిలిచి నాకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా మంచి విషయాలు చెప్పమంటే నీకేమైనా జబ్బుందా అని అడిగాడు విదురుడు. నిద్ర పట్టని వాళ్ళ జాబితా ఒకటి చెప్పాడు ఆయన. పరస్త్రీ మీద కాంక్ష ఉన్నవాడు, పరుల ధనాన్ని ఎత్తుకొద్దాం అనుకున్నవాడు, మాత్సర్య బుద్ధి ఉన్నవాడు, ఒంట్లో అనారోగ్యం ఉన్నవాడు, ఇలాంటి వాళ్ళకి నిద్ర పట్టదు. ఇందులో నువ్వు ఏ కోవకు చెందినవాడివి అని అడిగాడు. నా తమ్ముడి బిడ్డ రాజ్యం ఎత్తుకొద్దాం అనుకుంటుంటాను, నా కొడుక్కి ఇద్దాం అనుకుంటాను, దొంగ బుద్ధి ఉన్నవాడిని, మాత్సర్యం ఉంది, నీ దగ్గర నిజం ఒప్పుకుంటాను లే విదురా, చెప్పు నాలుగు మంచి మాటలు నిద్రపడుతుందంటాడు. సత్పురుషుడి దగ్గర కనీసం నిజం చెప్పి మాట్లాడాడు కాబట్టే కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి విశ్వరూప దర్శనమిచ్చాడు కృష్ణ పరమాత్మ. విదురుడి దగ్గర కనీసం మనసు విప్పి మాట్లాడాడు కాబట్టి. కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త అనడానికి ఆయన చేతిలో ఢమరుకం ఉంటుంది నటరాజుకి. ఆ ఢమరుకం కదిపాడనుకోండి అందులోంచి మాహేశ్వర సూత్రములు వస్తాయి, అందులోంచి సమస్తమైన సృష్టి వస్తుంది. రెండు, అంత నృత్యం చేస్తూ పళ్ళు బిగబట్టి చేయడు, చిరునవ్వుతో ఉంటాడు. ఆ చిరునవ్వు స్థితికారకత్వం, లోకాన్ని కాపాడడం. ప్రళయం, ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, లోకాన్నంతటినీ కూడా లయం చేయడం. శివుడు చేసే ఉపకారాల్లో మొదటి ఉపకారం స్వల్పకాలిక లయం, నిద్ర పట్టిస్తాడు. నిద్ర పట్టించాడంటే దాని అర్థం పొద్దున్న లేచి అన్నం తింటున్నాడు, ఆకలిస్తోంది, ఆకలేసి అన్నం తింటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ అన్నం తింటున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, వేదం చెప్పిన కర్మను అనుష్ఠానం చేస్తున్నాడు, అనుష్ఠానం చేస్తున్నాడు, పది మందికి పనికొస్తున్నాడు, పనికొస్తున్నాడు, పుణ్యం వల్ల తన యొక్క పాప అమలని పోగొట్టుకుంటున్నాడు, పోగొట్టుకుంటున్నాడు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు, జ్ఞానం కలగడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటున్నాడు. ఇప్పుడు దీనికి అంతటికీ హేతు ఎక్కడుంది? అన్నం తినడంలో, నిద్రపోవడంలో ఉంది. కాబట్టి స్వల్పకాలిక లయాన్ని ఇచ్చేవాడు ఎవరు? పరమశివుడు. కాబట్టి అది మొదటి లయం. పరమశివుడు లయకారకుడు అండి, మాకు అక్కర్లేదన్నవాడికి మూడు రోజులు నిద్ర పట్టలేదు అనుకోండి, అప్పుడు తెలిసి వస్తుంది వాడికి శివుడు చేసే ఉపకారం ఏమిటో. రెండోది ఆత్యంతిక ప్రళయం. జ్ఞానమిచ్చేవాడు ఎవరంటే పరమశివుడు. జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానం అంటే బీకాము బీఏ చదువుకోవడం కాదు, జ్ఞానము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో. వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది, ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోక్కర్లేదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో, అది జ్ఞానం. ఆ జ్ఞానము పుస్తకముల చేత రాదు, భక్తితో కూడిన కర్మార్చరణము చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ వర్ష రూపంలో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆత్యంతిక ప్రళయం ఆయనే చేస్తాడు, మహాప్రళయం అని సృష్టినంతటినీ లయం చేస్తాడు. అప్పుడు ఒరే ఎన్ని జన్మలు ఇచ్చానరా, ఇన్ని శరీరాలు ఇచ్చానరా, వీడు నన్ను పొందలేకపోతున్నాడు, పోన్లే వీళ్ళు నన్ను ఎలాగో పొందలేకపోతున్నారు, నేనే వీళ్ళని పొందేస్తానని ఆయన వాళ్ళని పొందుతాడు, దాన్ని మహాప్రళయం అంటారు. అంటే ఎన్ని మాటలు పరీక్ష రాసినా 30 మార్కులు, 32, 33, 34 వరకు వస్తారు తప్ప వాడు పాస్ అవడం. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, మోడరేషన్ ఇచ్చి 30 వచ్చినా పాస్ అయిపోయాడంటుంది. ఇప్పుడు వాడు పాస్ అయిపోలేదు, ప్రభుత్వం పాస్ చేసేసింది. అలా వాడు తరించలేదు, ఈశ్వరుడు తరింప చేసేసాడు. ఎలాగంటే నువ్వు నన్ను పొందలేవు, నేను నిన్ను పొందేస్తాను. అంటే నల్లపూసలు ఎగిరి మైనపు ముద్దని పట్టుకోలేకపోతే మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోయింది అనుకోండి, అవి అంటూ పోతాయి. మైనపు ముద్ద నల్లపూసల్ని తనకు అంటించుకున్నట్టు శివుడు లోకాన్ని తన చేత పొందింపచేస్తాడు, తానే పొందుతాడు, అది మహాప్రళయం. ఒరే ఎన్నాళ్ళు ఇలా పుట్టి చచ్చి ఎన్ని కోట్ల జన్మలు తిరుగుతావు, కొంతసేపు విశ్రాంతి తీసుకో అని కొంత విశ్రాంతి తర్వాత మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. అప్పుడు మళ్ళీ జీవులు బయటికి వస్తారు. అలా వస్తే ఉపయోగం ఏమిటండి అంటారేమో, అంటే మధ్యలో ఏదో కాసేపు విరామం ఇవ్వడం, బయటికి వెళ్ళి వేరుశనక్కాయలు కొనుక్కోవడానికి, అలాంటి వాటి కోసం విరామం కాదు అది. జన్మలలో యుగము మారితే ధర్మ లక్షణము మారుతుంది. కృతయుగం ఉందనుకోండి పూర్తిగా ధర్మం, అప్పుడు వచ్చాడనుకోండి మళ్ళీ జీవుడు ధర్మమునందు అనురక్తి కలిగి తరించిపోతాడు. అందుకని యుగం మారే వరకు జీవులను అట్టబెట్టి మళ్ళీ సృష్టి చేస్తాడు. ఈ మహోపకారం చేస్తాడు కాబట్టి స్వల్పకాలిక లయము,
ఆత్యంతిక ప్రళయము మహాప్రళయము అని మూడు ప్రళయముల చేత లోకాన్ని కాపాడతాడు కాబట్టి అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు బ్రహ్మరూపంలో విష్ణు రూపంలో శివరూపంలో ఉండేది ఎవరు? ఆయన.